ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్, డేట్ కన్ఫర్మ్ చేసిన మట్కా స్టార్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమా స్వాగ్, డైరెక్టర్ హసిత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా అక్టోబర్ 4 ఆడియన్స్ ముందుకు రాబోతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న సినిమా లక్కీ భాస్కర్, వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 31 రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా రామ్ నగర్ బన్నీ, శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4 రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హెచ్ వినోద్ డైరెక్షన్ లో దళపతి విజయ్ నటిస్తున్న 69వ సినిమా వర్క్ శర వేగంగా సాగుతోంది. సినిమాలో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టింది మూవీ టీమ్. దళపతికి ఆపోజిట్ గా బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు.